కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన క్రికెట్ ఆస్ట్రేలియా క్రికెట్ పునరుద్ధరణ చర్యలపై దృష్టి సారించింది ఇందులో భాగంగా భారత్ జట్టు పర్యటనకు రంగం సిద్ధం చేస్తుంది ఇప్పటికే తమ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్న సీఏ షెడ్యూల్ కూడా ఖరారు చేసినట్లు తెలుస్తుంది ఇక అక్కడ మీడియా కథనాల మేరకు ఈ ఏడాది డిసెంబర్ లో భారత్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుందని తెలుస్తుంది ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య మొదట జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా నాలుగు వేదికలను సిద్ధం చేసిందని ఈ సిరీస్ కు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైందని ఓ న్యూస్ ఛానల్ పేర్కొంది త్వరలోనే క్రికెట్ ఆస్ట్రేలియా తమ బోర్డు షెడ్యూల్ వివరాలను ప్రకటించనుందని రాసుకొచ్చింది కాగా నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు ఐకానిక్ గబ్బాలోని బిష్బెన్ వేదికగా డిసెంబర్ మూడవ తేదీన ప్రారంభం కానుందని అలాగే మిగతా మూడు మ్యాచ్లు ఆడిలైడ్ మెల్బోర్న్ అలాగే సిడ్నీ వేదికగా జరగనున్నాయని ఆ పత్రిక తెలిపింది ఈ ప్రణాళికల్లో అతిథులకు క్వారంటైన్ హబ్బు కాని బబుల్ గానీ లేనట్లు సమాచారం డిసెంబర్ మూడవ తేదీన బ్రిస్బెన్ వేదికగా టెస్ట్ సిరీస్ ప్రారంభించే ందుకు క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత డిసెంబర్ పదకొండున ఆడిలైట్ డిసెంబర్ ఇరవై ఆరున బాక్సింగ్ డే టెస్టు ఆ తర్వాత జనవరి మూడున న్యూ ఇయర్ టెస్టు జరగనుందని ఆ పత్రిక పేర్కొంది అంతేకాక కొద్ది రోజుల క్రితం బీసీసీ అధ్యక్షుడు సౌరభ్ గంగులీ కోరిన విధంగా ఆడిలైట్ వేదికగా నిర్వహించనున్న రెండో టెస్ట్ ను డే అండ్ నైట్ టెస్ట్ ఫార్మేట్ లో నిర్వహిస్తున్నామని తెలిపింది ఇక ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు ఏడు వేల పాజిటివ్ కేసులు నమోదవగా ఆరు వేల ఐదు వందల మంది కోలుకున్నారు ప్రస్తుతం అక్కడ కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చాయి అయితే అప్పటి పరిస్థితులను బట్టి ఫ్యాన్స్ ను అనుమతించాలా లేదా అనే దానిపై క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకోందట